ప్రస్తావించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఈ రిపబ్లిక్ డే దినోత్సవం అనేటువంటిది భారతీయులందరికీ కూడా గర్వ కారణం. మన దేశం యొక్క ఘనతను చాటడానికి, మన దేశం విధానాలని విదేశాలకు చాటి చెప్పడానికి, మనం పడినటువంటి కష్టాలను తెలియజెప్పడానికి కూడా ఈ గణతంత్ర దినోత్సవం అనేటువంటి దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. మరి మీరు కూడా ఈ భారత రాజ్యాంగం పట్ల ఎంతో కొంత అవగాహన కలిగించుకోవాలి. మరి కనీసం ఒక 40 పేజీలు 50 పేజీలు ఉన్న సంక్షిప్తంగా రాయబడినటువంటి పుస్తకాలను మీరు చదివితే అందులో కొంతవరకు అయినప్పటికీ కూడా అవగాహన అనేటువంటి వస్తుంది అనమాట. దానికోసం మీరంతా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక భారత రాజ్యాంగం విషయంలో ప్రపంచ మేధావులంతా కూడా ఈ రోజుకి కూడా గౌరవిస్తూ ఉన్నారు భారతీయ యొక్క డెమోక్రసీని. కారణం ఏంటంటే ఎన్ని సంక్షోభాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా, అలాగే ఎవరేం చేసినా విదేశీయులు దండయాత్ర చేసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మమేకమై సమైక్యంగా మెలిగి విదేశీయులు తరిమి కొట్టడంలో కూడా మనం మన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ మనం కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుందన్నమాట. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితులు వస్తే కనుక మనం ఖచ్చితంగా మళ్ళీ నియంతృత్వంలోకి నెట్టబడుతూ ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి, రాజ్యాంగం పట్ల నిబద్ధతగా ఉండండి, రాజ్యాంగ విలువలను తెలుసుకోండి, భారతీయ ప్రజాస్వామ్యం నిలబెట్టండి. భావి భారత పౌరులుగా మీరంతా చక్కగా చదువుకుని భారతీయ స్వప్న సౌధాలను మీరంతా కూడా సాకారం చేయాలని ఆశిస్తూ, మరి ఎంత అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.